నిన్న ఒకటి చెప్తున్నారు, నేను కూడా అక్కడ ఉన్నాను, జగన్ గారు అక్కడ ఉన్నారు, ఈ వైజాగ్ నుంచి సిట్ టీము నాగేశ్వరరావు గారు, ఏసీపీ గారు, ఒక ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు జగన్ గారు వారితో చాలా బాగా మాట్లాడారు, నేను కూడా అక్కడే పక్కనే ఉన్నాను. ఆయన మాట్లాడుతూ, అయ్యా నేను పోలీసు వ్యవస్థను గౌరవిస్తాను, పోలీసు వాళ్ళు ఒక గవర్నమెంట్కు పనిచేయాలి కానీ ఒక వ్యక్తులకు పనిచేయకూడదు, కొందరు ఆ విధంగా చేసినందువల్ల ఇబ్బందులు వస్తున్నాయి నా మీద. ఇప్పుడు నేను ఒకవేళ ఈ విధంగా పక్కకు జరగకపోతే డక్ చేయకుండా ఉండి ఉంటే పొరపాటున ఆ కత్తి అనేది తగిలి ఉండి ఉంటే ఈరోజు మీరు వచ్చి కూడా లాభం ఉండేది కాదు కదా. డీజీపీ గారు అంత తొందరగా విచారణ చేయకుండానే నా అభిమాని అంటూ, లేకపోతే ఏదో ఫ్లెక్సీ దొరికింది అంటూ అంత తొందరగా నిజ నిర్ధారణ చేసినప్పుడు ఆంజనేయ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇలాగ నమ్మకం కుదురుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని అపహాస్యం చేసే రీతిలో నేను ఇంటికి వెళ్ళినట్టు, ఇంటి నుంచి వచ్చినట్టు చెప్పడంలో దానివల్ల మేము కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది తప్ప ఇది కాదు. నేను ఐ సెల్యూట్, ఇది కూడా అన్నాడు ఆయన, ఐ సెల్యూట్ ఆఫీసర్స్, ఎవరైతే చట్ట ప్రకారం పనిచేస్తారో అటువంటి ఆఫీసర్లు ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు, రేపొద్దున మా గవర్నమెంట్ కూడా రావచ్చు, అన్ని గవర్నమెంట్లు వస్తాయి. ఒక వ్యవస్థను యూనిఫామ్ నేను గౌరవిస్తాను, మంచి ఆఫీసర్లు నేను సెల్యూట్ చేస్తానంటూ దయచేసి మీరు ఇదిగో మేము మధ్యాహ్నము ఇది మూవ్ చేశాం కాబట్టి నేను మీకు మొత్తం స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను, కానీ జరిగిన విషయం ఇది అని మొత్తం వివరంగా చెప్పారాయన. ఆ కుర్రవాడు శ్రీనివాసరావు అనేవాడు ఏ విధంగా వచ్చాడు, సెల్ఫీ తీసుకోవడానికి కాదు, డైరెక్ట్గా అతను అటాక్ చేయడానికి వచ్చాడు. జనవరి నుంచి కత్తి పెట్టుకొని ఉన్నాడు, ఇంట్లో కూడా కత్తి పెట్టుకొని ఉన్నాడు. సో అటాక్ చేయడానికి వచ్చాడు, యాక్చువల్లీ కూర్చున్నప్పుడు అటాక్ చేద్దాం అనుకున్నాడని మా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. లేకపోతున్నప్పుడు రావడం అటాక్ చేసినందువల్ల జగన్ గారు పక్కకు జరిగినందుకు ఎంతో పెను ప్రమాదం తప్పింది. ఈరోజు మేము ఊపిరి పీల్చుకుంటున్నాము. కాబట్టి తెలంగాణ పోలీసులకు మేము ఇస్తాము, మాకు మీ పోలీసులు నమ్మకం లేదు అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. ఇది వాళ్ళకు కూడా తెలుసు, ఏసీపీ నాగేశ్వరరావు గారు, మేమంతా ఒకే, నేను కూడా అక్కడే ఉన్నాను, ఆయన ఖచ్చితంగా ఇదే చెప్పాడు. ఇది అంత తొందరగా నిర్ధారించినందువల్ల మాకు నమ్మకం లేదన్నాడు తప్ప ఇదేదో ఏపీ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఆయన ఖచ్చితంగా చెప్పలేదు. ఇంకా యూనిఫామ్ను గౌరవిస్తానని చెప్పాడు. మనం చూసాము వీళ్ళు పోలీసుల మీద ఏ విధంగా, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఐజీ బాలసుబ్రహ్మణ్యం గారు మీద వీళ్ళు వెళ్ళి ఎంపీలు దాడి చేస్తే కూడా ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు వాళ్ళ మీద. కాబట్టి ఈ ప్రతిపక్ష నేత మీద ఇంత దాడి జరిగితే ఇది చాలా కుట్ర కోణాలు ఉన్నాయి. అది స్పందించిన తీరు బాధాకరం, జుగుప్సాకరంగా ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా అన్ని కోణాలు, ఇదేదో ఒక్క శ్రీనివాసరావు, ఇన్ఫ్యాక్ట్ శ్రీనివాసరావుకు ప్రొడక్షన్ ఇవ్వమని నేను అడుగుతున్నా, మేము అడుగుతున్నాం ఆ కుర్రాన్ని కాపాడండి. రేపొద్దున ఈ కుట్ర కోణాలన్నీ బహిర్గతమై ఇది ఎంతవరకైనా పోవచ్చు, కాబట్టి ప్లీజ్ గివ్ ప్రొడక్షన్ టు దట్ శ్రీనివాసరావు. అండ్ ఐ రిక్వెస్ట్ కమిషనర్, ఎస్ ప్లీజ్ సీ, యు కాల్ మిస్టర్ శివాజీ, ఇంట్రోగేట్ హిమ్, ఆస్క్ హిమ్ అబౌట్ దిస్ ఆపరేషన్ గరుడ. అసలు ఏంది ఇది, దానికి దీనికి ఉన్న కేసుకున్న లింక్ ఏమిటి, దయచేసి అన్ని కోణాలు తీయండి అని చెప్తూ ఈ ప్రవర్తన, ఈ ముఖ్యమంత్రి గారు చెప్పింది తర్వాత ఈ వాళ్ళు ప్రవర్తన తీరు అత్యంత బాధాకరం ఇది అని తెలియజేస్తూ ఈ విధంగా ఇప్పుడైనా అన్ని కోణాలు దీంట్లో నుంచి ఎవరైతే కుట్రదారు ఉన్నారో అందరినీ బయటికి తీయాలని విజ్ఞప్తి చెప్తున్నాను. ఖచ్చితంగా కాదు, ఏపీ ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ టాక్సికాలజీ నిన్న ఈ గాయమైంది దీనికి విషపూరితంగా ఉందా లేదా అనేది ఏపీ టాక్సికాలజీకి పంపాము. ఒకటి, రెండు, ఈ ప్రశ్న ఉత్పన్నమయ్యేది కాదు. ఎప్పుడైతే అసలు డీజీపీ గారు, ఇంకా ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో 4:30 సీఎస్ఎఫ్ అంటూ, డీజీపీ గారేమో గంటలోనే వచ్చి ఆయన అభిమాని, అసలు ఆయన అభిమానే కాదు, ఇక్కడ ఆ ఊరు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, ఇందాక వచ్చారు, నేను కూడా మాట్లాడాము, అసలు అభిమాని కాదు, ఆ ఫ్యామిలీ అంతా టీడీపీకి పనిచేస్తూ ఉంది, వాళ్ళ చిన్నాన్న టీడీపీకి కంటెస్ట్ చేశాడు వార్డు మెంబర్గా, ఒక ఎంపీపీకి వాళ్ళు సపోర్ట్ చేశారు ఆ ఫ్యామిలీ అంతా, కాబట్టి అసలు ఆ ముసుగు వేసుకున్నవాడు అభిమాని అని అప్పుడు చెప్తూ అటాక్ చేయడానికి వచ్చాడు వాడు. దాంతోనే కంక్లూడ్ చేసేస్తే ఇంక ఇన్వెస్టిగేషన్ ఏముంది? ఇన్వెస్టిగేషన్ కాదు. జగన్ గారు కూడా, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అక్కడే ప్రజెంట్గా ఉన్నా, ఏసీపీ నాగేశ్వర గారితో మాట్లాడింది ఏంటంటే,
ఈ విధంగా ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఉండడం వల్ల నేను ఇంటికి పోయి హాస్పిటల్కి వచ్చినానని చెప్పడం, తర్వాత నేనేదో ఇటువంటి డీజీపీ గారిని పంపి వెంటనే స్టేట్మెంట్ ఇప్పించడం వల్ల వచ్చిన ఇది తప్ప, మిగతా పోలీసు బృందం తప్ప మిగతా పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. ఐ సెల్యూట్ యూనిఫామ్ పీపుల్ హూ ఆర్ విత్ కమిట్మెంట్. రాజ్య మన వ్యవస్థ ఏదో గవర్నమెంట్కు పనిచేసే వాళ్ళు, వాళ్ళ డ్యూటీ చేసే వాళ్ళ మీద నాకు అత్యంత గౌరవం ఉందని చెప్పాను. నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ మొత్తము షార్ట్ ఆఫ్ గివింగ్ వాళ్ళు రాసుకో సార్, ఇవన్నీ మేము రాసుకోవచ్చా అంటే, నేను మధ్యాహ్నం హైకోర్టులో కేసు ఉంది కాబట్టి తర్వాత నేను ఇదిగో జరిగిన సంఘటన ఇది అని మొత్తం చెప్పాను. ఒకటి దాన్ని ఒట్టి రైటింగ్ ఫామ్లో మేము రాసుకోవచ్చా అని అడిగారు వాడు. అడిగినప్పుడు ఆయన లేదు, నేను మధ్యాహ్నం హైకోర్టులో కేసు ఉంది, ఎందుకు నాకు మాకు అనుమానం లేకపోతే మాకు అనుమానం వచ్చేది కాదు, నేరస్తుడు అక్కడే ఉన్నాడు, ఘటన జరిగినప్పుడు అందరు పోలీసులు అక్కడే ఉన్నారు, సిఐఎస్ఎఫ్ ఉంది. అనుమానం రావడానికి కారణం రెండే రెండు, ఒకటి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు, రెండు డీజీపీ. ఎందుకు లేదు, ఎందుకు లేదు, సుమోటోగా ఏదైనా చేయవచ్చు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోలీసులు వచ్చి మాట్లాడడం జరిగింది, ఆయన ఫ్యాక్ట్స్ అన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈయన అసలు దీంట్లో కుట్రదారులు ఎవరు, అసలు ఇప్పుడు మేము అంటున్నాం ఇతను వైఎస్ఆర్సీపీ అభిమానే కాదు, ఈ కుటుంబం కాదు, అసలు ఈ ఫ్లెక్సీలు లేనే ఎప్పుడు కట్టలేదు. పైన జనరల్గా మా ఊరి వాళ్ళందరూ మా చూస్తున్నాం పైన వైఎస్ఆర్ బొమ్మ, మధ్యలో నిన్న మా వాళ్ళు చెప్తున్నారు రోజు కూడా కొంత కొత్తది రావడం, ఎవరో తీసుకుపోయి అక్కడ పెట్టడం, రకరకాల కోణాలు. ఆ పేజీ ఒక ఆవిడ విజయలక్ష్మి అని ఆమె రెండు పేజీలు ఆమె రాయడం, ఒక పేజీ వేరేవాడు రాయడం, ఇవంతా దీంట్లో ఎన్నెన్నో కోణాలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు దీని వెనకాల అనేది తీయాలనేది. రెండిట్లో ఏదంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎట్లాగో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, సిబిఐ ఇన్వెస్టిగేట్ మేము అడుగుతున్నాం ఖచ్చితంగా, ఎందుకంటే నిన్నటి డీజీపీ గారి ప్రవర్తన వల్ల, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ వల్ల రాలేదు. వీ బిలీవ్ ఎస్, కొన్ని తీశారు కదా, ఇప్పుడు వాళ్ళ కమిషనర్ గారే తీశారు, 9 ఫోన్స్ వాడాడు. ఒక వర్కర్ సామాన్యంగా ఒక రెస్టారెంట్లో పనిచేసే చిన్న వర్కరు, చదువుకొని వాడు, ఏదో 10th క్లాస్ కూడా చదవలేదట అబ్బాయి, 10,000 కాల్ చేశాడు ఆయన అంటున్నారు, ఇంకో కత్తి దొరికిందని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ పోలీస్ యంత్రాంగమే పనిచేయాలి కదా, కేసును సిబిఐ వచ్చేంతవరకు మేము చేయమని వాళ్ళు ఉండలేరు కదా. అది ఏకీపించడం తర్వాత ఇప్పుడు యంత్రాంగము, ఇప్పుడు మొత్తం యంత్రాంగం మీద మాకు నమ్మకం లేదని మేము అనట్లేదు. డీజీపీ గారి స్టేట్మెంట్ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. అండ్ ముఖ్యమంత్రి గారే ఆయన హోదాలో ఉండి ఏం లేదు, ఆయన అభిమాని పొడిచాడు, చిన్న గాయము, ఇది హత్యాయత్నం కాదు అని అంటే, అసలు అట్లా అనకపోయి ఉండి ఉంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు హౌ ఆర్ యూ, మీరు ఒక ప్రతిపక్ష నేత కదా, మీకు మీ మీద హత్యాయత్నం జరిగిందని వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, ఎస్ అన్ని నిజ నిర్ధారణ చేస్తామని ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు.